Yeah, hi, Sundara Rami Reddy from RCP Technologies. 2021 chala manchi finance year andi stock markets ki and majority IPOs and almost 100 IPOs vachindi first half lo and mutual funds aithe chala kotta kotta mutual funds kotta kotta themes toti investors ni aakattukunnayi alanti eppudu aithe start ayina 2021 lo 2022 కి వచ్చే సర్కిల్ అన్ని డ్రాడౌన్స్లో ఉన్నాయండి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కరెక్షన్స్ ఒక రీజన్ అయితే ఈ థీమ్స్ కూడా పీక్ లెవెల్ అంటే మార్కెట్ పీక్ లెవెల్లో పీక్ వాల్యుయేషన్ దగ్గర లాంచ్ చేయడం అనేది రెండో రీజన్ తోటి బాగా డ్రాడౌన్స్ ఉన్నాయి. ఎంత అంటే 10% దగ్గర నుంచి కొన్ని అయితే ఈవెన్ 30% కూడా డ్రాడౌన్ వచ్చినాయండి, లైక్ ఇండివిజువల్ స్టాక్స్ లాగా. బట్ అయినప్పటికీ ఇవి మంచి థీమ్స్ కాబట్టి ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే ఎస్ఐపీ రూట్లో మనం బై చేసుకోవచ్చు కొత్తగా. అండ్ ఇందులో ఉన్న వెరైటీ ఏంటంటే ట్రెడిషనల్గా అంటే రెగ్యులర్గా ఉండే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ ఇలాంటి థీమ్స్ కాకుండా వీళ్ళు కొంచెం ఇన్నోవేటివ్గా వెళ్ళి ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేశారు. కొన్ని ఫేమస్ ఇన్నోవేటివ్ థీమ్స్ కనుక మనం చూసుకున్నట్టయితే ఐసీఐ హౌసింగ్ ఆపర్చునిటీస్ అండి, ఇది April 22 లాంచ్ చేశారు. అండ్ టాటా నిఫ్టీ డిజిటల్ ఫండ్ ఒకటి, అండ్ కొటాకో మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా ఫండ్ ఒకటి, అంటే గ్లోబల్ జిఎస్పి గ్లోబల్ ఇన్నోవేషన్ ఫండ్, అండ్ ఐసీఐసీఐ మెటల్ ఎనర్జీ ఫండ్. యాక్చువల్ చెప్పాలంటే లాస్ట్ కొత్తగా వచ్చిన ఎన్ఎఫ్ఓ అంటే న్యూ ఫండ్ ఆఫరింగ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిన ఫండ్ అంటే ఐసీఐసీఐ మెటల్స్ ఎనర్జీ ఈక్విటీ ఫండ్ ఆఫ్ ఫండ్ అండి. 36% తోటి గెయిన్స్ తోటి లీడింగ్లో ఉంది, మిగతా అన్ని చాలా లాస్ట్లో ఉన్నాయండి. అండ్ నిప్పాన్ తైవాన్ ఈక్విటీ ఫండ్ కావచ్చు, లేకపోతే పీజీఐఎం గ్లోబల్ రియల్ ఎస్టేట్ ఫండ్ ఆఫ్ ఫండ్ కావచ్చు, ఆదిత్య బిర్లా బిజినెస్ సైకిల్ ఫండ్ కావచ్చు, అండ్ క్వాంట్ వాల్యూ ఫండ్, అండ్ హెచ్డిఎఫ్సి డెవలప్డ్ వరల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్, ఎన్జే బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్. ఏదైనా సరే ఈ రకరకాల థీమ్స్లో వచ్చిన ఈ మెజారిటీ న్యూ ఫండ్ ఆఫరింగ్స్ అన్నీ కూడా చాలా డ్రాడౌన్స్లో ఉన్నాయి. అండ్ బిట్వీన్ ద 10-30% డ్రాడౌన్స్లో ఉన్నాయి. అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు కూడా మంచి రిటర్న్స్ వస్తాయండి, షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఈ డిస్టర్బెన్స్ అయితే ఉండొచ్చు. ఎందుకు ఇంత డ్రాడౌన్స్ రావడానికి కారణం అంటే, ఒకటి పీక్ లెవెల్లో అంటే మార్కెట్ బాగా పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు, హై పీఈలో ఉన్నప్పుడు లాంచ్ చేయడం ఒక రీజన్ అండి. రెండోది వరల్డ్ వైడ్గా కరెక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు, అంటే అందుకని ఇంటర్నేషనల్ ఫండ్స్ ఏమైనా ఉన్నాయంటే అవి ఆటోమేటిక్గా డ్రాడౌన్స్ అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఈ డ్రాడౌన్స్ ఏంటంటే, కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రూపంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు పడే కొద్ది ఎక్కువ యూనిట్లు వస్తాయి కాబట్టి మీకు లాంగ్ టర్మ్లో అడ్వాంటేజ్ జరుగుతుందండి. ఓకే, నేను అందుకే కొత్త ఫండ్స్ని అంత స్ట్రాంగ్గా రికమెండ్ చేయను, ఎందుకంటే ఓల్డ్ థీమ్స్లో హిస్టారికల్ డేటా మనకు కనిపిస్తుంది అండ్ ఫండ్ మేనేజర్కి ఉన్న ఎక్స్పీరియన్స్ వాళ్ళ ఎక్స్పర్టైజ్ మనకు కనపడుతూ ఉంటుంది. మనం ఏదన్నా ఒక మ్యూచువల్ ఫండ్ తీసుకున్నప్పుడు డెఫినెట్గా కనీసం ఒక 5 ఇయర్స్ ఉన్న ఫండ్ని చూసామనుకోండి, మనకు అది క్లియర్గా అర్థమవుతుంది వీళ్ళు ఎలా హ్యాండిల్ చేశారు అనేది, అండ్ ఇండెక్స్ని ఎలా బీట్ చేశారు అనేది మనకి క్లియర్ కనబడుతుంది, తద్వారా మనం తీసుకోవచ్చు. ఇదే కొత్త థీమ్స్ అనుకోండి, అలాంటి డేటా మన చేతుల్లో ఉండదు అండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో కూడా మనం గెస్ చేయలేము అనమాట. బట్ ఏదైనా సరే చాలామంది వాళ్ళకి ఏంటంటే కొత్త ఫండ్స్ ఎప్పుడు కూడా 10 రూపీస్కి ఆఫర్ చేస్తాయి కాబట్టి తక్కువ రేటుకి వస్తుంది చూద్దామని చెప్పేసి వీటిని ట్రై చేస్తారండి. సో బిజినెస్ని హై పీఈ దగ్గర లాంచ్ చేయడం వల్ల వాల్యుయేషన్ పీక్ లెవెల్లో ఉండటం వల్ల కరెక్షన్స్ వల్ల ఇప్పుడు డ్రాప్ అయినాయి. బట్ కరెంట్ రేట్లో ఎంటర్ అయ్యే వాళ్ళకి మాత్రం వచ్చిన రిస్క్ ఏం పెద్దగా ఉండదండి. ఇంత ముందులాగా మంచి డిస్కౌంట్ ప్రైస్లో ఉన్నాయి కాబట్టి మీకు ఏదైనా ఇంటర్నేషనల్ థీమ్స్ ఏదైనా ఈ టైప్ కావాలి అనుకున్నప్పుడు, ఏది హౌసింగ్ ఆపర్చునిటీస్ కావచ్చు, లేదా డిజిటల్ ఫండ్స్ కావచ్చు, లేదా ఇన్నోవేషన్ బిజినెస్ థీమ్స్ కావచ్చు, లేదా బిజినెస్ సైకిల్ కావచ్చు, కొత్త కొత్త థీమ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్స్పెరిమెంట్ బేసిస్ మీద ఏమైనా చేయాలనుకుంటే ఈ ఫండ్స్లో ఏదో ఒక ఫండ్ అని మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ ఐ డు ఆల్వేస్ ప్రిఫర్ గో ఫర్ జనరల్ లూజ్ థీమ్స్ అండి, లైక్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఇలాంటి థీమ్స్లో నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాను. ఎందుకంటే ఆ ఫ్రీడమ్ అనేది ఫండ్ మేనేజర్ తీసుకుంటాడు ఎలాంటి కంపెనీలు ఇన్వెస్ట్ చేయాలనేది. సో ఇక్కడ మార్కెట్ క్యాపిటలేషన్ ఒకటే మనం రిస్ట్రిక్ట్ చేస్తున్నాం, కానీ మిగతా వాటిలో ఎక్కడ కాదు. అందుకని వాళ్ళు కూడా పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకని ట్రెడిషనల్గా మనం చూసుకున్నామంటే స్మాల్ క్యాప్ కంపెనీస్ ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉంటాయి, యావరేజ్ మీద 20% రిటర్న్స్ ఫర్ యానం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. సో ఏదైనా సరే మార్కెట్ డ్రాడౌన్స్లో ఉన్నప్పుడు ఈవెన్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కూడా సబ్జెక్ట్ టు ద మార్కెట్ రిస్క్ కాబట్టి మీకు ఏదైనా ఇన్నోవేటివ్ థీమ్స్ ఏదైనా కావాలంటే ఇప్పుడు మనం చూపించిన ఈ ప్యాక్లో ఏదో ఒక స్టాక్ని ఏదో ఒక మ్యూచువల్ ఫండ్స్ని మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.